సినిమా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇద్దరు మామూలు రియల్ లైఫ్లో కూడా మామూలులే కాబట్టి రియల్ లైఫ్లో ఎలాగుంటుందని చూడడానికి వచ్చారు. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా తీసుకెళ్ళాడు, బాగుంది. ఇంకొకటి బెటర్గా ఉంటే ఇంకా చాలా పెద్దగా ఉండేది. మనకి ఏంటంటే ఎఫ్ట్ ఇలాంటివన్నీ చూసాం కదా, కొద్ది కంపేరింగ్ అనేది చేస్తుంటాము. మేబీ ఏంటంటే అవన్నీ పక్కన పెడితే మాత్రం మంచి సినిమా. కొన్ని కొన్ని సెంటిమెంట్లు కానీ వాళ్ళిద్దరి మీద మెయిన్ సెంటిమెంట్ మెయిన్ మామూలు అనేది రక్త సంబంధం మీద ఎంత వాల్యూ ఉంటుంది. ఒకవైపు జాతకాలు, ఒకవైపు రక్త సంబంధం. జాతకాల వలన వీళ్ళిద్దరికి ప్రమాదం జరుగుతుందన్న జాతకాల కంటే రక్త సంబంధమే గొప్పదనే కాన్సెప్ట్తో తీసుకెళ్లిన సినిమా ఇది. సో అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. సాంగ్స్ బాగున్నాయి. తర్వాత రావు రమేష్ గారి డైలాగ్ కూడా బాగుంది. ఆయన ఎమ్మెల్యే, 5 ఏళ్ళు కానీ జనాలకు కానిస్తే, 5 వేలు కానీ జనాలకు ఇస్తే 5 ఏళ్ళు మనకి వాళ్ళు మనకి పరిపాలన అనేది ఇస్తారు. సో వాళ్ళకి 5 వేలు ఇవ్వడంలో తప్పులేదని అన్నారు. నిజంగా చెప్పాలంటే చాలామంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసి వాళ్ళకందరూ చెప్పి తీసుకుంటున్నట్టు ఆ డైలాగ్ అనిపించింది. తర్వాత అమ్మాయి పేరు రాశి ఖన్నా. రాశి ఖన్నా చాలా అద్భుతంగా స్క్రీన్ మీద ఉంది. ఒక మెరుస్తుంది, ఒక మెరుపు అనేది అమ్మాయిలో కనిపిస్తుంది. చాలా వరకు అమ్మాయి తీసుకెళ్ళింది. పాయల్ అనేది అమ్మాయి దగ్గర తేలిపోయింది. రకుల్ మన రాశి ఖన్నా దగ్గర మాత్రం తేలింది. అంత గొప్పగా అయితే కనిపించలేదు. రాశి ఖన్నా బాగానే లేపుకెళ్ళింది. ఓవరాల్ ఇద్దరి మీద కూడా అంటే హీరో మన వెంకటేష్ గారి మీద కానీ నాగచంద్ర గారి మీద కానీ ఈక్వల్గా తీసుకుంటూ వెళ్ళారు. కొద్దిగా ఎందుకంటే మన టైటిల్ రోల్ అనేది వెంకటేష్ గారు కాబట్టి ఆయన మీద కొద్దిగా బేస్డ్ అయ్యే మూవీ అంత ఉంటుంది. ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవలసిన సినిమా, అన్ని విధాలుగా బాగుంది. సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ సినిమా అయితే ఎబో యావరేజ్లో ఉంది. ఇంకా కొద్దిగా ఉంటే ఇంకా చాలా బాగుండేది స్టోరీ. ఒక్కొక్కరు మనం కంపేర్, ఇంకొన్ని సినిమాలు ఎబో యావరేజ్ అని సెకండ్ టైం చూసేటప్పుడు బాగా కనెక్ట్ అవుతుంటాయి. నాకు మహర్షి మొన్న మళ్ళీ చూస్తే నాకు చాలా కనెక్ట్ అయ్యింది. అరే ఈ శ్రీమంతం కానీ ముందు వచ్చుంటే ఇంకా బాగుండేమో, అది రావడంతో దాన్ని కంపేర్ చేశాం కదా అనే ఉద్దేశం కూడా నాకు వచ్చింది. అలా కొన్ని జరిగే ఇది కూడా ఉంది. సో కొన్ని సినిమాలు అంటే రిపీట్ వెళ్తే కూడా మనకు నొస్తాయి. ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరయ్యా, అది ముందు ప్లాప్టాక్ వచ్చింది. తర్వాత అత్యధికంగా నేను చూసిన సినిమాల్లో వెంకటేష్ గారి సినిమాలో అది ఒకటి ఉంది. నేను ఇప్పటికే అది చూస్తుంటా. దాంట్లో స్వాతి కామెడీ అయితే కానీ ఈయన యాక్టింగ్ అయితే అలా కొన్ని ఏంటంటే ఉంటాయి. ఆ తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి శంకర్దాద ఎంబీబీఎస్లో చిరంజీవి గారు వాకింగ్ స్టైల్తో ఒక సీన్ ఉంటుంది కదా, అది సినిమాని ఏ రేంజ్లో పెట్టిందో అలాంటి వాకింగ్ స్టైల్తో వెంకటేష్ గారిది పెట్టారు. మళ్ళీ చిరంజీవి గారు గుర్తొచ్చే విధంగా వాకింగ్ స్టైల్ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు. వెంకటేష్ గారు జోస్ మాత్రం అదిరిపోయింది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఎలాగ ఉంటారో అలాగని నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు 4 తర్వాత ఏ హీరోలనే అనిపించింది. అంటే ఇంత ఏజ్ అయినా మనం అనుకుంటాను వాళ్ళకి ఏజ్ అయిందని మనం అనుకుంటున్నాం, కానీ ఆ 4 మాత్రం అనుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలాగా అంత జోస్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఎంత జోస్ ఉంటుందో మనం ఖైదీ నెంబర్ 150 చూస్తే మనకు అర్థమైంది. తర్వాత బాలకృష్ణ గారు అలాగే, వెంకటేష్ గారు అలాగే, నాగార్జున గారు అలాగే. అసలు వీళ్ళు ఏంటంటే ఏజ్ పెరిగిన కొలది కుర్రాళ్ళు అయిపోతున్నారు. ఈ కుర్ర హీరోలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర. ఇదైతే పక్క నాగ చైతన్యకి కూడా వెంకటేష్ గారు డామినేషన్ మామూలే లేదు. ఆయన యాక్షన్ మాత్రం చాలా బాగా చేశారు. చాలా ఆయన డైలాగులు కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఎలా తీశారు. ఓవరాల్గా బాగుంది. ఇంకా కొద్దిగా కావాలంటే మనిషికి ఆశ ఎక్కువ కదా, అసలు ఇది ఒక భాగం. ఇష్టమైన సబ్జెక్టులు, ఇష్టమైన కాంబినేషన్ అనేది ఇంకేదో కావాలని కోరుకుంటాం కదా, అదేవిధంగా నేను కూడా ఇంకేదో ఉంటే ఇంకా బాగుంటుంది అని చిన్న ఆశ. అంతే తప్ప ఇంకేం లేదు. సినిమాకి మనం పెట్టిన డబ్బులకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎంజాయ్ చేస్తారు, బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెంకీ మామ, విటర్ వెంకటేష్ అని వద్దు ఇక ఇప్పటి నుంచి మనం. హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ మామ, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు విట్టల సినిమాలు వేయాలి, మాకు గుచ్చుకోవాలి లోపల. దుమ్ములు ఎవటేషన్ పై ఆ సినిమా అయితే కింద మీద ఉప్పు వెంకీ మామ తోపయ్య. ఇది మామ, ఇది అల్లుడు. కొడితే సౌండ్ వచ్చింది కదా, థియేటర్లో కూడా సౌండ్ వచ్చింది, పగిలిపోయింది సినిమా. నిజంగా హైలైట్ ఉంది వెంకీ మామ. నిజంగా బయట కూడా ఇట్లా ఉండరేమో కానీ సినిమాలో మాత్రం హైలైట్స్ పెట్టారు పయ్య. నాకు తెలిసి వెంకీ మామ నాగ చైతన్య గారు బయట కూడా మస్తు క్లోజ్గా ఉంటారేమో నాకు తెలిసి. నిజంగా హైలైట్ వచ్చి అనిపించేసిన సినిమా. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక రెండు రోజులు పెట్టింది పయ్య. వెంకీ మామ కామెడీ అయితే దుమ్ములు ఎవటేసారు. ఎవరు చెప్పారు పయ్య పండుగ వచ్చే నెల అని? వచ్చే నెల కాదు, సంక్రాంతి ఈ నెలనే అయిపోయింది కూడా పండుగ. 12 గంటల దాకానే పండుగ, 8:45 నుంచి 11:45 దాకా పండుగ అయిపోయింది. ఇక మళ్ళీ సంక్రాంతి చేసుకోకరు. ఇక మీరు సంక్రాంతి హీరో అంటే వెంకీ. నిజంగా మస్తు ఉంది సినిమా అయితే. హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ మామ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు నాగ చైతన్య. ఇద్దరు యాక్టింగ్ మాత్రం దుమ్ములు ఎవటేసారు. ఇంకా మన రాశి ఖన్నా అయితే పిచ్చకిచ్చేసింది. ఆరచనడు హీరోని అయితే ఇంకో రేంజ్లో మండబెట్టలేవటేసి
యాక్టింగ్ సూపర్ అసలు మెయిన్. ఇద్దరికి ఇద్దరికి అయితే మస్తు వచ్చింది భయ. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా ఇది. సంక్రాంతి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా వెంకీమామ పోస్టర్ పతంగ ఎగరేరి. హ్యాపీ బర్త్డే వెంకీమామ. అండ్ నీ బర్త్డేకి మేము ఇవ్వాలి గిఫ్ట్, కానీ నువ్వు మాకే ఇచ్చేసావు గిఫ్ట్. దుమ్ములు ఏమంటే ఇచ్చావు గిఫ్ట్. అయితే నిజంగా చాలా బాగుంది సినిమా. ఒక్కటే మాట భయ, ఫైనల్స్ ఎంకరేజ్ చేయదు భయ. ఇలాంటి సినిమాలు థియేటర్లో వచ్చి చూడాలి. అయినా కానీ మీరు సిగ్గు లేకుండా ఫైనల్స్ తీసుకుంటారు. ఫైనల్స్ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. 40 రూపాయలలో సేమ్ ఉంటుంది భయ అని అమ్మ. ఆ ఫైరసీలో ఒక డైలాగ్ అర్థం కాదు, ఒక సీన్ అర్థం కాదు, ఒక ఎమోషనల్గా అర్థం కాదు. థియేటర్లోకి వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. ఫ్యామిలీ వచ్చి తప్పకుండా చూడండి. నాకు తెలుసు మీరు చూస్తారు ఫ్యామిలీ. సంక్రాంతి హీరో అంటే వెంకీమామ. దుమ్ముర పెట్టింది కూడా వెంకీమామ. నాకు నోట్లోకి వెళ్ళి మాట కూడా వస్తలేదు, గొంతులో ప్లేస్ ఉంది. కానీ వెంకీమామ గురించి చెప్తున్నా, ఇదే నా గిఫ్ట్ వెంకీమామ. హ్యాపీ బర్త్డే వెంకీమామ. అండ్ యాక్సెప్ట్ వెంకీమామ టైటిల్ అసలు. సూపర్ సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ సూపర్ పిచ్చకిచ్చేసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ వెంకీమామ. హ్యాపీ బర్త్డే.